మార్చి పదకొండవ తేదీన మహాశివరాత్రి పండుగ పర్వదినం మహాశివరాత్రి పండుగ పర్వదినం అనేది అందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పండుగ రోజున మనం ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటాం ఉపవాసం జాగరణ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఉపవాసం చేసే ముందు రోజు నుంచి ఆ నియమాలను మనం పాటించాలి ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ నియమ నిబంధనలను అనుసరించి ఆ శివునికి అభిషేకాలు పూజలు చేస్తే మహాశివరాత్రి తర్వాత నుండి మన అన్ని బాధలు పోయి సర్వసుఖాలు చేకూరుతాయి ఇప్పుడు ఈ వీడియోలో మేము చెప్పేది ఏంటంటే మీరు శివరాత్రి రోజున కనుక ఏ కూర తినొచ్చు ఏ కూర తినకూడదు ఏ కూర తింటే మీకు ఎటువంటి ఇబ్బందులు పాపాలు వస్తాయో పోతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున మీరు పూజ చేయక ముందు నుంచి అంటే మునిపటి రోజు ముందు రాత్రి నుంచి శివరాత్రి ముందు రాత్రి నుంచి కూడా మీరు ఈ విధమైన ఆహారం తీసుకోకూడదు మీ ఆహారంలో అసలు దుంపకూరను చేర్చకూడదు అది ఏ రకమైన దుంప అయినా సరే బంగాళదుంప కానీ చిలకడ దుంప కానీ కంది కానీ అలా మీరు ఏ విధమైన దుంపను కూడా మీరు ముందు రోజు రాత్రి నుంచే తీసుకోకూడదు అలాగే నాన్ వెజ్ని కూడా మీ ఆహారంలో చేర్చుకోకూడదు ముందు రోజు రాత్రి నుంచే మీరు ఆ తర్వాత ఎలాగో ఉపవాసం ఉంటారు కాబట్టి అప్పుడు ఎలాగో వండని కూరలు తినరు కాబట్టి ముందు రోజు నుంచి కూడా మీరు మీరు ఏ విధమైనటువంటి నాన్ వెజ్ని తీసుకోకూడదు గుర్తుంచుకోండి నాన్ వెజ్ని కానీ ఏ దుంపకూరను కానీ మీరు ఆహార పదార్థాల్లో చేర్చుకోకండి అలా చేసుకుంటే కనుక ఆ శివుడి మీరు కృపకు మీరు పాత్రుడు కాలేరు ఆ శివుడి అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం చేసి ఆ శివుడిని ప్రసన్నం చేసుకుంటే వండిన కూరలు అనేవి ఏమీ తినకూడదు పాలు ఇతర పదార్థాలు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మీరు శారీరక బాధలు ఉన్నవారు వృద్ధులు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వారైతే వీటన్నిటికీ మినహాయింపులు ఎందుకంటే వారు ఏ నియమ నిబంధనలను శారీరకంగా తట్టుకోలేరు కనుక బీపీ షుగర్ ఉన్నవారు కూడా మీరు ద్రవ పదార్థాలను ఏమైనా తీసుకుని అల్పాహారంగా తీసుకుని మీరు జాగరణ ఉపవాసం చేయొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కనుక శివరాత్రి ముందు రోజు నుంచి శివరాత్రి రోజు వరకు ఎటువంటి దుంపకూరలను కానీ ఎటువంటి నాన్ వెజ్ని కానీ మీ ఆహార పదార్థాల్లో చేర్చుకోకండి అవి తినడం శివుని ఆగ్రహానికి గురి చేస్తుంది మీరు జాగరణ ఉపవాసం చేసి ఆ శివుడి ప్రేమకు పాత్రుడుకండి